తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, ప్రజా నాయకుడు, నగర నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడు 5వ వర్ధంతి సందర్భంగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ రామచంద్రపురం వెంకట్రామాపురం గ్రామం వద్ద ఆయన సమాధిని సందర్శించి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించడం. నగర నియోజకవర్గం పార్టీ నాయకులు ఈ సందర్భంగా నగరి పట్టణ అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ ముద్దు కృష్ణమ్మ నాయుడు పేదల పాలిట పెన్నిదని, మచ్చలేని మహానాయకుడని, ఆయన మన మధ్య లేకపోయినా ఆయన స్మృతులు మన వింటే ఉన్నాయని, అదేవిధంగా రానున్న 2024 ఎన్నికల్లో తనయుడు గాలి భానుప్రకాష్ కి ఆయన ఆశీర్వాదం తోడుగా ఉండి అఖండ మెజారిటీతో గెలుపు తధ్యమన్నారు. ముద్దన్న ఆశయాలను ఉనికి పుచ్చుకొని వారి అడుగుజాడల్లో నడుస్తున్న గాలి భానుప్రకాష్ కి నగర నియోజకవర్గ పార్టీ నాయకులు ఎల్లప్పుడూ తోడుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మా ఆశా జ్యోతి స్వర్గీయులు గాలి ముద్దుకృష్ణ నాయుడు 5వ వర్ధంతికి మేము ఆయన సమాధి దగ్గరికి వచ్చి ఈరోజు ఆయన దర్శించుకోవడం మాకు ఎంతో సంతోషం. ఆయన ఆశీస్సులు, ఆశీర్వాదాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని ఈరోజు మేము ఇక్కడ ఆయన్ని ప్రార్థించుకుంటూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మా అందరూ గుండెల్లో కొలువై ఉన్నటువంటి మా ముద్దుకృష్ణ నాయుడు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఉండే ఆదరణ అభిమానాలు కానీ, అదేవిధంగా చిన్న చిన్న మనస్పర్ధలు కూడా ఉండే వాళ్ళు కూడా సంవత్సరంలో రాబోయే ఎలక్షన్లో అఖండ విజయం సాధించాలని, మా ప్రియతమ నాయకులు గాని భానుప్రకాష్ గారు ఎమ్మెల్యేగా కావాలని ఈ సందర్భంగా మేము అందరం కూడా మా దేవుడైనటువంటి ముద్దుకృష్ణ నాయుడిని వేడుకుంటున్నాము.